విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనిషి యొక్క జీవితం ఏ విధముగా ఉండాలో స్పష్టముగా తెలియచేయబడింది. మనుషులు కోరుకునవలసినది ఏమిటో, మనుషులు ద్వేషించవలసినది ఏమిటో చాలా స్పష్టముగా సూటిగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అయితే దేవుని మాటలను విననటువంటి ఈ ప్రపంచం ద్వేషించవలసిన వాటిని ప్రేమిస్తోంది, ప్రేమించవలసిన వాటిని ద్వేషిస్తోంది. ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ ప్రపంచం ఉన్నదని మనము చెప్పచ్చు, నిరభ్యంతరంగా చెప్పచ్చు. మన చిన్ననాటి కంటే ప్రస్తుతం ఈ దారుణమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుని వాక్యము ఒకవైపు ఘోషిస్తోంది, పాపమును ద్వేషించండి, మలినమును ద్వేషించండి, చీకటిని ద్వేషించండి, ఇదిగో జీవమును ప్రేమించండి, సత్యమును ప్రేమించండి, రక్షణను ప్రేమించండి అని దేవుని వాక్యము ఒకవైపు ఘోషిస్తున్న ప్రజలు దేవుని మాటలను ఏమాత్రం వినటం లేదు. వారు ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తున్నారు, ద్వేషించకూడని వాటిని ద్వేషిస్తున్నారు. దేవుని వాక్యమును ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ద్వేషిస్తున్నారు. దుర్నీతిని ద్వేషించాలి, దుర్నీతిని ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాటలను ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:20 మీరు చూడండి, ఎంత అమూల్యమైన వాక్య భాగముగా ఈ వాక్యం మనకు కనిపిస్తుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:20 సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. బుద్ధి విషయంలో ఎలా ఉండాలి మనుషులు? పెద్దవారుగా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు చూడండి. నేటి కాలంలో బుద్ధి అనేది, జ్ఞానం అనేది మనుషులలో ఏమైనా కనిపిస్తుందా అంటే లేదు. దుష్టత్వం అనేది మాత్రం చాలా గొప్పగా కనిపిస్తుంది, తారాస్థాయికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని కోరిక ఏంటి? దేవుని పిలుపు ఏంటి? ఈ సమాజానికి దేవుని పిలుపు ఏంటి? ఇదిగో చూడండి, మీరు బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలి. అంటే బుద్ధి విషయంలో అన్నీ తెలిసిన వారుగా ఉండాలి, బుద్ధి విషయంలో అన్నీ తెలిసిన వారుగా ఉండాలి, అన్నిటినీ వివేచించే స్థాయి మీకు రావాలి. ఏదో వయసు మీద పడుతుంది అంటే అలా మనము ఎదుగుతున్నాము, బర్త్డే మీద బర్త్డే చేసుకుంటున్నాము. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఇదిగో నాకు ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అని చెప్పుకోవడం కాదు. బుద్ధి విషయంలో పెద్దవారుగా మనం ఉండాలి. వయసులో మాత్రమే పెద్దవారై, బుద్ధి విషయంలో పసిపిల్లలై, దుష్టత్వం విషయంలో మీరు వృద్ధులైపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? అటువంటి బ్రతుకు వలన ఏమైనా ఉపయోగం ఉందా? కనుక ఒక మనిషి జీవితం అనగానే ఎలా ఉండాలో చూడండి. బుద్ధి విషయంలో నానాటికి అభివృద్ధిని సాధించాలి, బుద్ధి విషయంలో మీరు పెద్దవారుగా మారాలి. వయసులో పెద్దవారు అవుతున్నారు, దుష్టత్వంలో కూడా పెద్దవారు అయిపోతున్నారు. వయసులో ఎలాగూ పెద్దవారు అవుతారు, జంతువులు కూడా వయసులో పెద్దవవుతాయి, పురుగులు కూడా వయసులో పెద్దవవుతాయి, పక్షులు కూడా వయసులో పెద్దవవుతాయి, చెట్లు కూడా వయసులో పెద్దవవుతాయి. మనిషి కూడా వయసులో పెద్దవాడు అవుతున్నాడు. అయితే మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? బుద్ధి విషయంలో పెద్దవారుగా మారాలి, అలాగే దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా మారిపోవాలి. దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా మారిపోవాలంటే ఏమీ తెలియనట్టుగా ఉండాలండి. దుష్టత్వానికి సంబంధించిన సంగతులు ఏమీ తెలియనట్టుగా ఉండాలి. పసిపిల్లలుగా ఉండాలంటే అర్థం ఏంటి? ఏమీ తెలియదు అంటే ఎందులో ఏమీ తెలియదు, దుష్టత్వంలో ఏమీ తెలియదు,
దుష్టత్వంలో ఏమీ తెలియదు. నరహత్య ఎలా చేయాలో, దొంగతనం ఎలా చేయాలో, ఏమండి ఒక మద్యపానిగా లేకపోతే డ్రగ్స్కు బానిసగా ఎలా మారిపోవాలో, మోసం ఎలా చేయాలో, ఈ విషయాలు మనకి ఏమీ తెలియకూడదు. ఈ విషయాలలో మనము పసిపిల్లలముగా ఉండిపోవాలి. ఈ విషయాలలో మనము పసిపిల్లలముగా ఉండిపోవాలి. కానీ బుద్ధి విషయంలో అయితే ఒక వ్యక్తిని అగ్నిలో నుండి కాపాడే విషయంలో అయితే, సమాజాన్ని బ్రతికించే విషయంలో అయితే, నిత్య జీవానికి మనం వెళ్ళే విషయంలో అయితే పెద్దవారముగా ఉండాలి. కానీ ఈరోజు ఈ సమాజాన్ని మీరు చూస్తే దీనికి పూర్తి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దుష్టత్వం విషయంలోనేమో గొప్పవారు అయిపోతున్నారు, బుద్ధి విషయంలోనేమో అసలు ఊనమాలు కూడా రానివారుగా కనిపిస్తున్నారు. దుష్టత్వం విషయంలో గొప్పవారు పిహెచ్డీలు చేసేస్తున్నారు, మరి బుద్ధి విషయంలో అలు కూడా రావా? బుద్ధి విషయంలో అలు కూడా రావు. సమాజం వరకు ఎందుకు, సంఘం వరకు మనం ఆలోచన చేస్తే, క్రైస్తవ సంఘాల దగ్గర మనం ఆలోచన చేస్తే, బాప్తిస్మం తీసుకొని 10 ఏళ్ళు గడిచిపోయిన వారు ఉంటారు, 20 ఏళ్ళు గడిచిపోయిన వారు ఉంటారు, 50 ఏళ్ళు గడిచిపోయిన వారు కూడా ఉంటారు. బాప్తిస్మం తీసుకొని సంఘానికి హాజరవుతూ, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో వారికి తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని నిబంధనలు ఉన్నాయి, అసలు దేవుని యొక్క సంకల్పం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏమిటి వారికి తెలియదు. పట్టుమని 10 మందికి దేవుని వాక్యాన్ని నిలబడి ప్రకటించలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. కానీ బాప్తిస్మం తీసుకుని ఎల్లలు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది. మరి దేనికి ముందు ఉంటారు, 50 ఏళ్ళు అయిపోయింది కదా, మరి సంపాదించినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా దేనిని గురించి అంటే, రాజకీయాలు, సంఘంలో రాజకీయాలు, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి, ఆదాయాన్ని ఎలా రాబట్టాలి, ఖర్చులు ఎలా, ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి, వీటిల్లో అయితే పండిపోయిన వారుగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను చేయమంటే పండిపోయిన వారుగా ఉంటారు. తీర్పులు చెప్పాలి, ఎవరికైనా తీర్పులు చెప్పాలి అంటే నిలబడతారు. దేవుని జ్ఞానాన్ని ఏమైనా నేర్పించగలవా? పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, సమాధానాలు ఏమైనా చెప్పగలవా? ఉన్నతంగా దేవుని సేవను ముందుకు నడిపించగలవా? లేదు. దేవుని సేవను ముందుకు నడిపించడం అంటే కేవలం ఏదో ఆరాధన కార్యక్రమం, శుక్రవారం స్త్రీల సమాజం, ఆ తర్వాత యవనస్తుల కూడిక, ఆ తర్వాత సంవత్సరంలో 2-3 మీటింగులు, ఇవి మాత్రమే అనుకోకండి. అనేక మందికి దేవుని వాక్యమును నేర్పించి సత్య బోధ విషయములో నీవు పోరాటాన్ని జరిగించవలసిన వాడవుగా ఉన్నావు. అంత గొప్పదైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అప్పగించాడు, కానీ దానిని విడిచిపెడుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎందుకు అంటే ఇదిగో ఇదే ప్రధానమైనటువంటి వ్యత్యాసం. బుద్ధి విషయంలో పసిపిల్లలు అయిపోతున్నారు, దుష్టత్వం విషయంలో గొప్పవారు అయిపోతున్నారు. పౌలు గారు అంటున్నారు, ఇదిగో కొరింథు ప్రాంతంలో ఉన్నటువంటి సంఘమా, మీరు బుద్ధి విషయంలో పెద్దవారైపోవాలి. బుద్ధి విషయంలో పెద్దవారు అయిపోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవుని పట్ల భయభక్తులను చూపించాలి, శరీరాన్ని దేవునికి లొంగదీయాలి, ఆత్మల రక్షణార్థమై జీవితకాలం అంతా పరితపించాలి, అనేక మందిని నిత్య జీవం యొద్దకు చేర్చాలి, లోకపు ఘనతను కోరుకోకుండా, లోకపు ధనాన్ని కోరుకోకుండా, లోకపు భాగ్యాలను కోరుకోకుండా, పరలోకమందున్న వాటి మీద దృష్టి పెడుతూ దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి. అప్పుడు మీరు బుద్ధి విషయమై పెద్దవారు అని చెప్పడానికి వీలు పడుతుంది. లేదంటే మీరు దుష్టత్వంలో పెద్దవారు, బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండిపోతున్నారు. ఈరోజు అనేక మంది ఇదే పరిస్థితులలో ఉండిపోవడం చేత చాలామందికి క్రీస్తు పరిచయం అయినా కానీ వారి నుండి వారి యొక్క జీవితం ద్వారా మిగిలిన వారికి క్రీస్తు తెలియబడటం లేదు. మీకు అర్థమవుతుందా? ఇదిగో ఇదే కారణం. బుద్ధి విషయంలో పసిపిల్లలు అయిపోతున్నారు, దుష్టత్వం విషయంలో పెద్దవారు అయిపోతున్నారు. కనుకనే ఈరోజు అనేక మంది క్రీస్తు దగ్గరకు వచ్చినా వారి దగ్గర నుండి క్రీస్తు మిగిలిన వారి దగ్గరికి వెళ్ళటం లేదు. ఇదే కారణం. కనుక సరిచేయవలసినది ఏంటి ఇప్పుడు? సరిచేయవలసిందేంటి? మనిషి యొక్క జీవిత విధానం సరిచేయబడాలి, మనిషి బ్రతుకు పద్ధతి
సరిచేయబడాలి, ఆలోచన విధానం సరిచేయబడాలి. నేను దుష్టత్వంలో కాదు పెద్దవాడిని అయిపోవడం, బుద్ధి విషయంలో పెద్దవాడునుగా నేనుండాలి, దుష్టత్వం విషయంలో నాకు ఏం తెలియదు, నేను పసిపిల్లవాడును అన్నట్టుగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ భావాన్ని మనకు తెలియజేసేటువంటి వాక్యం మనకు కనిపిస్తుంది. చూడండి, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వాక్యం. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను. పౌలు గారు రోమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నారు. ఎందుచేత, దేనిని బట్టి సంతోషం కలిగింది ఈయనకి? మంచి రాజకీయాలు చేసుకుంటున్నారు, మంచి ఆస్తులు పోగేసుకుంటున్నారు, పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు, అత్యంత ధనం కలిగినటువంటి సంఘంగా మారిపోయింది, పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి సంఘంగా మారిపోయింది అని దానిని బట్టి ఏమైనా సంతోషిస్తున్నారా పౌలు గారు? చూడండి, దేనిని బట్టి సంతోషిస్తున్నారు? మీ విధేయత, దేవునికి మీరు చూపుచున్నటువంటి విధేయత. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. మీ విధేయత అందరికీ తెలిసింది, అందరూ మీ విధేయతను చూచి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, బుద్ధిని తెలుసుకుంటున్నారు. గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. ఈ విధంగానే ఉండాలి మీరు. కీడు విషయమై నిష్కపటులు, ఎటువంటి కపటం లేకుండా, ఇదిగో ఈ కీడుకు నాకు ఏమీ సంబంధం లేదన్నట్టుగా మీరు ఉండాలి. అంతే తప్ప కీడులో మీరు పాలు పొందుతూ మేలు చేసే విషయాలలో వెనకడుగు వేస్తూ ఉంటే మీ జీవితం వలన దేవునికి ఏమాత్రం సంతోషం ఉండదు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఇక్కడ పలుకుతున్నారు. కనుక ప్రియులారా, వ్రాయబడినటువంటి ఈ వాక్య భాగాలను చక్కగా మనం తీసుకోగలిగితే దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది, మన బ్రతుకు పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యం మనకు తెలుస్తుంది. ఇదిగో దేవుడు మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, మీరు మేలు విషయమై గొప్పవారుగా ఉండండి, జ్ఞానులుగా ఉండండి, కీడు విషయమై నిష్కపటులుగా ఉండండి, కీడు విషయమై నిష్కపటులుగా ఉండండి. కానీ ఈరోజు రివర్స్ అయిపోతున్నారు. కీడు విషయంలోనేమో పిహెచ్డి తీసుకుంటున్నారు, కీడు విషయంలోనేమో అన్ని తెలిసిన వారుగా ఉంటున్నారు, కానీ మేలు విషయంలో మాత్రం అసలు నోరు మెదపలేని వారుగా ఉంటున్నారు. వారి ప్రవర్తన దేవుని దృష్టికి జుగుప్సాకరంగా కనిపిస్తుందంటే ఇదిగో కారణం ఇదే. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇక మీదటైనా దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి ప్రవర్తనను చూపించాలి. లేదంటే ఈ బ్రతుకు వలన దేవునికి సంతోషం ఉండదు. అలా దేవునికి సంతోషం లేకపోతే మనము కూడా చక్కని బహుమానాన్ని పొందలేం, నిత్యత్వానికి మనం అర్హులు కాలేం. కనుక చక్కని నిర్ణయాలతో, ఇక మీదట నాకు కీడుతో సంబంధం లేదు, దుష్టత్వంతో సంబంధం లేదు, నేను వాటన్నిటిని మర్చిపోయాను, వాటన్నిటికీ నేను సిలువ వేసేసాను, అవి మరలా తిరిగి బ్రతకడానికి వీలు లేదు, ఇదిగో నాలో యొక్క నీతి, నాలో యొక్క మేలు, నాలో యొక్క దేవుని వాక్య సంబంధమైన క్రియలు, నాలో యొక్క సత్ప్రవర్తన, ఇవి మాత్రమే కనిపిస్తాయి, వీటి విషయంలో నేను జ్ఞానిని అయిపోతాను, వీటి విషయంలో నేను పెద్దవాడిని అయిపోతాను అని మీరు ఆలోచించుకోగలగాలి. ఆ విషయమైనటువంటి సాధన మీరు చేయగలగాలి. అటువంటి వారిని చూచి దేవుడు సంతోషిస్తాడు. నీతిమంతులు ఎవరినైనా మీరు చూడండి, వారు మేలు విషయంలో జ్ఞానులు, కీడు విషయంలో నిష్కపటులు, కీడు విషయంలో నిష్కపటులు వారు. యేసుక్రీస్తు తన శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తం పంపిస్తూ ఏమంటున్నారు, మీరు పావురము వలె నిష్కపటులుగా ఉండాలి, పాముల వలె వివేకులుగా ఉండాలి, అలాగని కపటం కలిగిన వారుగా ఉండకూడదు. పాము వలె వివేకులుగా ఉండాలి, కానీ పావురం వలె నిష్కపటులుగా కూడా ఉండాలి. మేలు విషయమై మీరు జ్ఞానులైపోవాలి, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి. కానీ ఈ దేవుని మాటలు ఈరోజు సమాజానికి అందక, సమాజంలో ఉన్నవారు దేవుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించడానికి ఇష్టపడకుండా ఎలా తయారవుతున్నారు? కీడు విషయంలోనేమో వారు పెద్దవారైపోతున్నారు, దుష్టత్వం విషయంలో పెద్దవారైపోతున్నారు, మేలు విషయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించే విషయంలో వారు పసిపిల్లలుగానే మిగిలిపోతున్నారు. ఇశ్రాయేలీయుల యొక్క దురవస్థను చూచినటువంటి దేవుడు వారిని గూర్చి వ్రాయించాడు.
ఇదిగో బబులోను చెరలోనికి ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. బబులోనీయులకు పడుతున్నటువంటి గతిని ఒక్కసారి మీరు గమనించండి. బబులోనీయులకు పడుతున్నటువంటి గతిని ఒక్కసారి గమనించండి. ఇస్రాయేలీలారా మార్పునందండి అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యాన్ని మీరు చూడండి. నిజంగా ఈరోజు కూడా ప్రపంచ పరిస్థితి ఇలాగే ఉన్నదని మనకు ఈ మాటలు చదివితే అర్థమవుతుంది. యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 58వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. దేనిని పొందడానికి ఈరోజు ప్రయాసపడుతున్నారు? దుష్టత్వాన్ని పెంచుకోవటానిక, దుష్టత్వంలో గొప్పవారు అయిపోవడానిక, ఎదురు పైకి మిచ్చి మరీ ఈరోజు దుష్టత్వంలో పిహెచ్డీలు సంపాదించుకుంటున్నారు. నీ పాటు దేని కొరకు? నీ బ్రతుకు దేని కొరకు? కొంతమందిని చూస్తానండి, వారి యొక్క కష్టం చాలా ఘోరంగా ఉంటుంది. తెల్లవారుజామున లేచిపోతారు, కష్టపడుతూ ఉంటారు. అర్ధరాత్రి వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు. వారు ఎంత కష్టపడుతున్నారేంటి అని ఆశ్చర్యం కలుగుతుంది. దేనికి కష్టం అంతా? జ్ఞానాన్ని నేర్చుకోవడానిక, నీ బ్రతుకును నిలబెట్టుకోవడానిక, పరలోకానికి నీ ఆత్మను నడిపించుకోవటానిక. నిజంగా ఆ కష్టం ఏదో పరలోకం కోసం నువ్వు పడుంటే, నీకంటే గొప్పవాడు, నీకంటే గొప్ప స్త్రీ ప్రపంచంలోనే లేదు అని దేవుడు చెప్పును. కానీ ఈరోజు లోకము కొరకైతే ఎలా కష్టపడుతున్నారంటే, అబ్బో అహోరాత్రులు కష్టపడుతున్నారు, ప్రయోజనం లేని దాని కొరకు కష్టపడుతున్నారు, దుష్టత్వం విషయంలో కష్టపడుతున్నారు, కీడు విషయంలో కష్టపడుతున్నారు. దేవుని వాక్యాన్ని పట్టించుకోవడానికి మాత్రం ఈరోజు మనుషులకు మనస్సు లేదు, తీరిక లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇటువంటి బ్రతుకులన్నీ కూడా చివరకు నాశనం అవుతాయి, పడగొట్టబడతాయి. ఒక బబులోను ప్రాంతాన్ని దేవుడు చూపిస్తూ, ఒకప్పుడు వైభవంతో విరాజిల్లినటువంటి ఈ ప్రాంతం చివరకు నేలమట్టం అయిపోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు విను, జ్ఞానాన్ని నేర్చుకో అంటున్నాడు దేవుడు. నీవు బుద్ధి విషయంలో గొప్పవాడుగా ఉండాలి, కానీ ఎదురు పైకి మిచ్చి మరీ నీవు పాపమును జరిగిస్తున్నావు, దుష్టత్వం విషయంలో గొప్పవాడు అయిపోతున్నావు, బుద్ధి విషయంలో పసిపిల్లవానిగానే మిగిలిపోతున్నావు అంటున్నాడు దేవుడు. చూడండి, అలా అయితే ఏం జరుగుతుందో చూడండి. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు. నీ ప్రయాసంత దేనికి? నీ పాటంత దేనికి? నీ కష్టమంత దేనికి? నీ తెలివంత దేనికి? నీ బలవంత దేనికి? వృధాగా ప్రయాసపడుతున్నావు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఎంతోమంది దేవుని మీద అవగాహన లేక, దేవుని జ్ఞానమును నేర్చుకోక, బ్రతుకు పరమార్థం తెలియక ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ ఇష్టానుసారమైన జీవితాన్ని కూడా ఎంతో కష్టంగానే కొనసాగిస్తున్నారు. మన ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న ఎడల 80 ఏండ్లు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఎంత గొప్పవానిగా బ్రతుకుతున్నా బ్రతుకు ఆయాసకరమైనదే, దుఃఖకరమైనదే. నీ బ్రతుకు పరమార్థాన్ని నీవు తెలుసుకోకపోతే నీవు వృధాగా ప్రయాసపడుతున్నట్టే, వృధాగా కష్టపడుతున్నట్టే. వద్దు, వృధాగా ఎందుకు ప్రయాసపడాలి? వృధాగా ఎందుకు ప్రయాసపడాలి? ఏ పని చేసినా చక్కని ప్రయోజనం ఉండాలి, మంచి ఫలితం ఉండాలి అని ఆశించే నీవు నీ బ్రతుకు వలన ప్రయోజనాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నీ బ్రతుకు వలన ఎటువంటి ఫలితము రాబోతుందో నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఆ విషయాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఇదిగో నీవు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటే ఉన్నతమైనటువంటి ఫలితాన్ని నీవు పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యాన్ని నీవు ప్రక్కకు నెట్టి నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకొన కోరితే నీవు వృధాగా ప్రయాసపడినట్టే అంటున్నాడు. ఆ వృధా ప్రయాస ఎలా ఉంటుందో తెలుసా? క్రింది మాటలు కూడా చూడండి. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూచి అలయుచున్నారు, అలసిపోతున్నారు. దేని కొరకు? అగ్నిలో పడటానికి. అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. అలాగని చివరకు ఏమీ నష్టం జరగదులే అనుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా నీవు దేవుని వాక్యమును మరచిపోయి, దేవుని మార్గమును విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీవు వృధాగా ప్రయాసపడినట్టు చివరకు నీవు అగ్నిలో పడిపోతావు. నిత్యాగ్ని వేదనలోనికి నీవు తరలింపబడతావు. అగ్నిలో పడుటక ఎంత ప్రయాస అవసరమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
కనుక దేవుని మాట వినాలి, దేవుడు చెప్పిన సూత్రాన్ని పాటించాలి. మేలు విషయమై మీరు పెద్దవారైపోండి, జ్ఞానులైపోండి, జ్ఞానమును సంపాదించడానికి కూర్చోండి, జ్ఞాన సముపార్జన చేయండి. మీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో కనీసం రోజులో ఒక గంట అయినా సరే దేవుని కొరకు మీరు కేటాయించాలి. దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవుని వాక్యములో ఉన్న మర్మములను తెలుసుకోవటానికి, దేవుని జ్ఞానమును గ్రహించటానికి, ఆ వాక్య ప్రకారం మీ బ్రతుకును కొనసాగించుకోవటానికి, అనేకులకు దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యమును వెల్లడి చేయటానికి మీ బ్రతుకును ఉద్దేశించుకోవాలి. లేదంటే మీరు వృధాగా ప్రయాసపడుతున్నట్టే, అగ్నిలో పడుటకు ప్రయాసపడుతున్నట్టే. ఈ మాటలు విన్న తరువాతనైనా మీరు చలనమునుంది, లేదు ఇక మీదట నా పాత జీవితంలో నేను ఉండకూడదు, నూతనమైనటువంటి జీవితంలోనికి వచ్చేద్దాం అని చెప్పి ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుని, మేలు విషయమై జ్ఞానిగా మారటానికి, కీడు విషయమై నేను పసిపిల్లవానిగా ఉండిపోవటానికి, నిష్కపటుడనుగా ఉండిపోవటానికి, ఇక మీదట నేను యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకోవాలని ఒక గొప్ప తీర్మానాన్ని మీరు తీసుకోగలిగితే, మీ బ్రతుకు వలన చివరకు మంచి ప్రయోజనాన్ని మీరు పొందినవారవుతారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మాకన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి విలువైనటువంటి ఈ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ మాటలను కేవలము వినువారు మాత్రమే ఉండిపోకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించి మా జీవితములను ధన్యకరమైన జీవితములుగా మలచుకొనుట యందు మాకు బుద్ధిని జ్ఞానమును దయచేయండి. నాయనా, మీ వాక్యమును అనుసరించుటలో మేము కష్టపడాలి, మీ జ్ఞానమును సంపాదించుటలో మా కాలమును మేము వెచ్చించాలి. అట్టి విధముగా మేలు విషయమై మేము జ్ఞానులుగా, కీడు విషయమై నిష్కపటులుగా ఉండే గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. మా ప్రవర్తనను చూచిన అనేక మంది మీ మార్గములోనికి రాగలుగుటకు, క్రీస్తును వెంబడించగలుగుటకు తండ్రి మమ్మను మేమే సాధన చేసుకునేటువంటి సహాయమును, జ్ఞానమును, తెలివిని మాకు దయచేయండి. ఈ మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలు చక్కని నిర్ణయములు తీసుకున్న వారై ఇక మీదట మీ కొరకు జీవించగలుగుటకు, నాయన మేలు విషయమై వారు జ్ఞానులుగా మారగలుగుటకు తండ్రి వారికి సహాయమునివ్వండి. ప్రతిరోజు మీ మాటలను వింటూ మీ జ్ఞానములో వారు ఎదుగుచు, మీ వలన పరిరక్షింపబడుతూ వారి యొక్క జీవితములను వాక్యానుసారముగా మలుచుకున్నట్టు ఎందు వారికి సహాయమును దయచేయండి. తండ్రి, మేమందరము బ్రతుకు పరమార్థమును ఎరిగిన వారమై మీ చిత్తానుసారముగా మా కాలమును ముందుకు నడిపించుకొని తండ్రి మీరిచ్చినటువంటి ఈ ఆయుష్నంతటిని మీ చిత్తానుసారముగానే మేము వినియోగించి బుద్ధి విషయంలో, జ్ఞానం విషయంలో మేము ఎదిగిన వారమై పెద్దవారముగా మారి తండ్రి అనేకులకు మీ మాటలలో ఉన్న సారాంశమును, క్రీస్తు రక్షణ సువార్తను ప్రచురము చేయువారుగా ఉండటకు కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333 9273666. ధన్యవాదములు.